ఈరోజు దేవుని వాక్యము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఎఫస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు ప్రియులారా దేవుడు తానే శరీరధారిగా వచ్చి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలను రక్షించి మనం ఏ విధంగా జీవించాలో మాదిరి చూపి వెళ్ళాడు సమయమును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మన ప్రభువు సరైన మాదిరిని చూపించాడు ఏసయ్య తనకివ్వబడిన సమయంలో తనకు కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనం ప్రతి దినము ప్రార్థన ద్వారా తండ్రి ఇచ్చిన ప్రణాళిక యొక్క వివరాలు కనుగొని దానికి తగినట్లు మనం సమయాన్ని ఏర్పరచుకొని పనిచేయాలి సహోదరి సహోదరులారా మిషనరీ మేరీ స్లెస్సర్ తన తండ్రి ప్రతిరోజు త్రాగేవాడు తనకు పదకొండు సంవత్సరాల వయస్సప్పుడు తను పనిచేయడం ప్రారంభించింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల సమయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తూనే ఉండేది అయినప్పటికీ కూడా తన చదువును కొనసాగించింది డేవిడ్ లివింగ్స్టన్ తన పది సంవత్సరాల ప్రాయంలో డుంబార్టన్లోని ప్రతి మిల్లులో రోజుకు పద్నాలుగు గంటలు పనిచేసేవాడు అతనికి ఉన్న కొంచెం విరామ సమయాన్ని కూడా చదువుకోవడానికి లాటిన్ భాష నేర్చుకోవడానికి సద్వినియోగం చేసుకున్నాడు తనకు ఇరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ వైద్యశాస్త్రం మరియు దైవజ్ఞాన శాస్త్రం పూర్తి చేశాడు అదేవిధంగా సమయం సద్వినియోగం చేసే విషయంలో మా తండ్రి పిసినారి అంటూ డబ్ల్యూఈ శాంగ్స్టర్ కుమారుడు ఆయన గురించి ఈ విధంగా వ్రాశాడు మా తండ్రి నిమిషానికి మరియు రెండు నిమిషాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపేవారు ప్రతిరోజు నన్ను పిలిచి నా కుమారుడా నాకు ఇరవై రెండు నిమిషాల సమయం ఉంది బయటికి వెళ్ళి వద్దామని అనేక విషయాలు మాట్లాడుకొని మరలా ఇరవై రెండు నిమిషాలలోపు ఇంటికి చేరేవారము ప్రియులారా ఇలా చాలామంది క్రీస్తుని మాదిరిగా చేసుకొని విలువైన వాటి కోసం తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఏసయ్య ఈ విధంగా అన్నాడు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అన్నారు ప్రియులారా మరి మన విలువైన జీవితంలో మన విలువైన సమయాన్ని విలువైన వాటి కోసం ఉపయోగిస్తున్నామా సాకులు చెప్పుటకు వెతుకుతున్నామా మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరమతండ్రి దినములు చెడ్డవి గనుక మా సమయమును మేము సద్వినియోగం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి పరిశుద్ధాత్ముడా ప్రతి దినము నీతో సహవాసాన్ని కొనసాగించుటకు ప్రార్థన చేయుటకు వాక్య ధ్యానంలో మేము జీవించుటకు అర్థవంతమైన జీవితాన్ని మేము జీవించుటకు మాకు సహాయము చేయమని నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయము చేయమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్